Hello friends, hello andru bondali, always NKS andi. Na peru Shekhar, welcome back to our YouTube channel NKS Price Action Trading in Telugu. So, చాలా రోజులు గ్యాప్ వచ్చేసింది వీడియో చేయటం వీలు పట్టలేదు అలాగని చెప్పి మనం ఖాళీగా లేము ఏదైతే లైవ్ మార్కెట్ అప్డేట్స్ ఇస్తున్నామో అది మన టెలిగ్రామ్ ఛానల్లో రెగ్యులర్గా ఇస్తూ ఉన్నామట సో ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్ ఇప్పటివరకు మీరు జాయిన్ కాకపోతే జాయిన్ అవ్వండి ఫ్రీ అది దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది లేదా నా వాట్సాప్ నంబర్ 8639915004కి వచ్చి జస్ట్ హాయ్ మెసేజ్ పెట్టండి లింక్ దొరుకుద్ది ఆ లింక్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి లైవ్ మార్కెట్ అప్డేట్స్ కోసం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెగ్యులర్గా ఏదైతే మనం చేస్తున్నామో అదే దాంట్లో చెప్పడం జరుగుతుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ సో ఎలా ఉంది చాలా రోజులు అయిపోయింది మీ అందరినీ కలిసి మీతో మాట్లాడి సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఏ విధంగా ఈ ఛానల్ని గ్రోత్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు అట్ ది సేమ్ టైం ఏ విధంగా కంటెంట్ మీకు కావాలనుకుంటున్నారో తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే సో రేపు బుధవారం కాబట్టి బుధవారం రోజు మనం ఎవ్రీ వీక్ అంటే ఇప్పుడు 1 month నుంచి చేయట్లేదులే కానీ అంతకుముందు ప్రతిసారి కూడా బుధవారం బొనంజా అని చెప్పి ఒక వీడియో చేస్తాం దాంట్లో నిఫ్టీలో కూడా ఆప్షన్స్లో ట్రేడింగ్ లెవెల్స్ తీసుకుంటామట సో అలాగే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాము సో గెట్ రెడీ ఉన్నారా వెళ్ళిపోదామా రైట్ సో వెళ్ళే ముందు ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ చూద్దామా సో అల్టిమేట్ ఆప్షన్ ట్రేడింగ్ ట్రిక్ చాలామందికి దానికి సంబంధించిన కోర్సు మనం ఆఫ్లైన్లో కూడా కండక్ట్ చేశాము ఏదైతే ప్రాపర్ వేలో ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా మనీని ఎర్న్ చేయడానికి అవకాశం ఏర్పడే ఒక అల్టిమేట్ ఆప్షన్ అన్నమాట అది నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ ఈవెన్ ఇప్పుడు వచ్చే సెన్సెక్స్లో కానీ లేకపోతే మిడ్ క్యాప్లో కానీ లేకపోతే ఫైనాన్షియల్ నిఫ్టీలో కానీ ఏదైనా సరే మంచి ఆపర్చునిటీ తక్కువ స్టాప్ లాస్ చేయాల్సిన ట్రేడ్స్ ఏ విధంగా చేయాలని చెప్పి ఆప్షన్ ట్రేడింగ్ ట్రిక్ చెప్తుంది మీరు ఇక్కడ గమనిస్తే చూడండి మనం ఏ పీక్ లెవెల్లో కరెక్ట్గా లోయర్ లెవెల్లో ఎంత పీక్ లెవెల్లో అంటే మార్కెట్ అది లో లెవెల్లో ఉంది మార్కెట్ అయితే అంటే లైక్ బ్యాంక్ నిఫ్టీ డే హైలో ఉంది ఇది పుట్ ఆప్షన్ కదా లో లెవెల్ ఉంది లో లెవెల్లో నుంచి లెవెల్స్ ఆల్రెడీ తెలుసు ప్రైస్ యాక్షన్ ప్రకారం ఏ విధంగా వేసుకోవాలో ఎగ్జాక్ట్గా మనకి 180 అంటే నియర్లీ మనకి 100 points గెయిన్ అవ్వడం జరిగింది ఆ పర్టికులర్ ట్రేడ్లో సో బ్యాంక్ నిఫ్టీ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఒకటి వచ్చింది అది కూడా మనం దీంట్లో పోస్ట్ చేయడం జరిగింది ఓకే పోస్ట్ చేయడం జరిగింది దాని తర్వాత దాని యొక్క అప్డేట్ మీరు చూస్తే ఇక్కడ నెమ్మదిగా సెల్లర్స్ చేతిలోకి మార్కెట్ వస్తుంది అని చెప్పి ఇక్కడ ఇమీడియట్గా అటెన్షన్ ఇవ్వటం అండ్ సేమ్ టైం ఇమీడియట్గా మార్కెట్ ఫాస్ట్గా పడిపోవడం కూడా జరిగింది తర్వాత మళ్ళీ రిట్రేస్మెంట్ అయింది దట్ ఈజ్ ఓకే బట్ అది ఎలా తెలుస్తుంది అని చాలామంది అడుగుతుంటారు చాలామంది ఫోన్లు కూడా చేస్తుంటారు అలాగే వాట్సాప్లో ఎంక్వైరీలు చేస్తుంటారు ఎలా తెలుస్తుంది అంటే మార్కెట్ మూమెంటం ప్రైస్ యాక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రైస్ యాక్షన్లో మీరు 15 నిమిషాలు చార్ట్ పెట్టుకున్నారనుకుందాం లేకపోతే 5 minutes చార్ట్ పెట్టుకున్నారనుకుందాం మార్కెట్ మూమెంటము మార్కెట్ ఏ పరిస్థితిలో ఉంది అది డే హైకి నియర్ బై ఉందా డే లోకి నియర్ బై ఉందా అది ఫస్ట్ పాయింట్ మనం చూడాలి ఉన్నా కూడా మార్కెట్లో మూమెంటం ఎందుకు రావట్లేదు అట్ ది సేమ్ టైం ఆ పర్టికులర్ దాంట్లో ప్రీవియస్ డేస్లో అక్కడ ఒక రెడ్ క్యాండిల్స్ ఫార్మేషన్ ఎక్కువ జరిగినాయి కాబట్టి అది వస్తుంది అలా మూమెంటం ప్రొడక్ట్ చేయడం అనేది ఎలా జరుగుతుంది అంటే ఎన్నోసార్లు ఎక్కువ రోజులు బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ విషయం తెలుస్తుంది అన్నమాట మార్కెట్లో మూమెంటం సడన్గా మూమెంటం అలా వచ్చినప్పుడు అలా క్యాచ్ చేసేస్తే ఇమీడియట్గా ఎంత బాగుంటుంది బట్ మూమెంటంని క్యాచ్ చేయడం కన్నా లోయర్ లెవెల్లో మార్కెట్లో ఎంటర్ అవ్వటము హయ్యర్ లెవెల్లో మార్కెట్లో ఎగ్జిట్ అవ్వడం అనేది నేర్చుకుంటే ట్రేడింగ్ అనేది ఈజీ అవుతుంది ప్రతిరోజు ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే మీకు అనుకోగా మీరు అనుకున్న స్ట్రాటజీ ప్రకారం మార్కెట్లో వచ్చిందో అప్పుడు మాత్రమే ట్రేడ్ చేయడం అనేది బెస్ట్ అనేది ఒక ట్రేడర్గా ఇంటర్నెట్ ట్రేడర్గా నాకు తెలిసిన విషయము అదే మీతో షేర్ చేసుకుంటాను రైట్ సో దీని యొక్క లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది సో బాక్స్లో లింక్ని బట్టి దీంట్లో జాయిన్ అవ్వండి అలాగే యూజ్ అవుతుంది కంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి పాత వీడియోలు కూడా అన్నీ చూస్తూ ఉండండి చాలా వీడియోస్ మనం చేస్తున్నాము ఆల్మోస్ట్ మనం చేసిన 1 yearలో నియర్లీ 472 వీడియోస్ చేసాము సో ఇవన్నీ వీడియోస్ ప్రైస్ యాక్షన్ మీద డిపెండ్ అయి ఉంటాయి ఏదో ఒక పాయింట్ కొత్త విషయం దీంట్లో మీకు తెలుస్తూ ఉంటుంది సో మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం నిఫ్టీ సో బుధవారం మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీలో కూడా ఆప్షన్లో కూడా ట్రేడింగ్ లెవెల్స్ తీసుకుంటాం ఏం జరిగింది మార్కెట్లో మార్కెట్ ఇక్కడ హై లెవెల్ తర్వాత డ్రాగిస్ట్గా పడింది మార్కెట్ ఇదివైన మూమెంటం ఎప్పుడైనా సరే మీరు పాత చార్ట్ పెట్టుకుని చూడండి పాత రోజుల్లో చూడండి ఇంత పెద్ద క్యాండిల్ ఫార్మేషన్ అయిన తర్వాత రోజుల్లో ఏ విధంగా ఫార్మేషన్ అయ్యింది ఆ లెవెల్ను బ్రేక్ చేసుకుని కింద పడుతూ ఉందా మార్కెట్ లేకపోతే పైకి వెళ్తుందా ఒక మూమెంట్ మార్కెట్లో మనం ప్రెడిక్ట్ చేసిన తర్వాత మనం గమనించాల్సిన పాయింట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంత హెవీ మూమెంటం వచ్చిందంటే అది ఇంపార్టెంట్ లెవెల్ కింద మనం భావించాలి సో అది ఆ లోపలే ఉంది మార్కెట్. ఇక్కడికి వస్తే పడటానికి ఛాన్స్ ఉంటుంది, ఇక్కడ వరకు వస్తే పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. 50% కంటే ఎక్కువ చిన్న చిన్న పాయింట్లు మీకు చెప్తూ ఉంటాను. మీరు ఓన్లీ వింటమే కాదు, ఒకటికి రెండు సార్లు చూసి వీడియోని రాసుకోవాలి. 50% కంటే ఎక్కువ ప్రైస్ రిజెక్షన్ అయితే కింద నుంచి అయితే మార్కెట్ పైకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేయాలి, పైనుంచి అయితే కింద పడుతుందని ప్రెడిక్ట్ చేయాలి. ఎందుకంటే ఇది మేజర్ ఇంపాక్ట్. చాలా పెద్ద క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది అంటే ఒక మూమెంట్ ఆఫ్ ప్రెషర్ వచ్చింది మార్కెట్లో, సెల్లింగ్ ప్రెషర్. సో సెల్లింగ్ ప్రెషర్ ఈ లోపల ఎక్కడున్నా సరే సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. ఇది డే హై లెవెల్ వచ్చిందా లేదా, ఇది ఇంకొక డే హై లెవెల్ వచ్చిందా లేదా, సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. అంటే ప్రతి మూమెంట్ ఇంత బ్రాడ్లో అంటే 100 పాయింట్స్ రేంజ్లో సెల్లింగ్ ప్రెషర్ రావడానికి పాజిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి డే హై లెవెల్ దగ్గర ప్రైస్ రిజెక్షన్ అయ్యింది లేదా, ఇది ఇన్సైడర్ క్యాండిల్ పడింది. ఇన్సైడర్ క్యాండిల్ కానీ ప్రైస్ రిజెక్షన్ కానీ చాలా ఐటమ్స్ మనం ప్రీవియస్ వీడియోస్లో మనం చెప్పుకున్నాం. సో రేపు ఏం చేద్దాం, సో అదే లెవెల్ అల్టిమేట్గా మనం చెప్పుకుంటే 19,840 850 రెసిస్టెన్స్ లెవెల్, అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయితే 750 కింద కనుక మార్కెట్ ఓపెన్ అయిందంటే రేపు మార్కెట్లో ఫాలో వస్తుంది. అదే కదా ఎగ్జాక్ట్గా లెవెల్ 730 750. 750 బిలో కింద మార్కెట్ ఓపెన్ అయ్యి 15 నిమిషాల కంటే 2 గంటలు అయితే మార్కెట్ బేరిష్ మోడ్లోకి వచ్చేస్తుంది. అదర్వైజ్ బుల్లిష్ మోడ్లోకి రావాలంటే మార్కెట్లో గ్యాప్ అప్ చూడండి, ఇక్కడ ఇన్సైడర్ క్యాండిల్ ఏర్పడింది కదా, అంటే ఈ లెవెల్ పైన 820 రెసిస్టెన్స్ పెట్టుకుందాం రేపటికి. దీనిపైన మార్కెట్ ఓపెన్ అయితేనే పైకి మార్కెట్. ఇంట్రాడేలో 30 మినిట్స్ మార్కెట్ ఆ లెవెల్ పైన హోల్డ్ చేయాలి. ట్రేడ్ అవుతున్నప్పుడు ఆ లెవెల్ పైన హోల్డ్ చేయాలి. అప్పుడే బుల్లిష్ ట్రెండ్లోకి వస్తుంది మార్కెట్, బేరిష్ ట్రెండ్లోకి ఈ విధంగా వస్తుంది. ట్రెండ్ తెలిస్తేనే ట్రేడ్ సక్సెస్ అవుతుంది. అందుకని రిస్క్ చేద్దాము కదా, డబ్బులు ఉన్నాయి కదా అనుకుంటే ఆ డబ్బులు వస్తాయి, అట్లాగే పోతాయి. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో క్లియర్ కట్ లెవెల్స్ ఆల్రెడీ పాత వీడియోలో చెప్పాము. 43,770 దగ్గర ఎప్పటి నుంచో వేసుకున్న లెవెల్, ఆ పైన మార్కెట్ ఓపెన్ అయింది. ఈరోజు హై ఏదైతే ఉందో అది ఈరోజు హైని మార్కెట్ బ్రేక్ చేయాలి. దానికి సంబంధించిన పోల్ కూడా మనం దాంట్లో కండక్ట్ చేసాము టెలిగ్రామ్ ఛానల్లో. నాకు తెలిసినంత వరకు, నాకున్న నాలెడ్జ్ ప్రకారము, అంటే లైక్ ఎక్స్పీరియన్స్ ప్రకారము, ఈరోజు హై లెవెల్ ఏదైతే ఉందో అది నాకు తెలిసినంత వరకు 3 రోజుల వరకు అది బ్రేక్ అవ్వదు. అంటే ప్రాబబిలిటీ ఆ పర్టికులర్ లెవెల్ మనం చాలాసార్లు చూసామని. ఈవెన్ మీరు మంత్లీ లేకపోతే మంత్లీ కానీ 3 మంత్స్ కానీ టోటల్ ఓపెన్ హై లో క్లోజ్ వాల్యూస్ కనుక చూస్తే మీకు అర్థమవుతుంది. ఏదైతే లెవెల్ ఈరోజు డే హైలో పడిందో ఆ లెవెల్ను బ్రేక్ చేయదు మార్కెట్. బ్రేక్ చేసిందంటే సూపర్ బుల్లిష్ అవుతుంది 3 రోజులు. బ్రేక్ చేయలేదు అంటే మార్కెట్ బ్రేక్ చేయంటే ఈరోజు కింద క్లోజ్ అయింది కదా, అంటే రేపు నేను అదే ప్రెడిక్ట్ చేస్తాను కిందకే, అంటే 3 రోజులు కిందకు వస్తుంది. 3 రోజులు కిందకి వస్తుంది అని చెప్పి నాకు తెలుసు. కాబట్టి నేనేం చేస్తాను, నాకు ఇక్కడ ప్రైస్ రిజెక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ నా పర్టికులర్ లెవెల్ దగ్గర, ఆ విధంగా ట్రేడ్స్ అటెండ్ చేస్తాను. ఏం సింపుల్ లాజిక్ ఏం లేదండి, రోజు చూడండి, వాచ్ చేయండి, ఎక్కడి నుంచి మార్కెట్ పడుతుంది, ఎక్కడి నుంచి మార్కెట్ పెరుగుతుంది, పెరుగుతున్నప్పుడు ఉన్న వాల్యూమ్ కానీ పడుతున్నప్పుడు ఉన్న వాల్యూమ్ కానీ చెక్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది. ప్రతిదీ కూడా ఎడ్యుకేట్ చేస్తూనే ఉంటాము, మీరు కూడా నేర్చుకుంటూ ఉండండి, రైట్. సో వెళ్ళిపోదాం, మళ్ళీ ఒక ట్రెండ్ లైన్ వేసుకోండి చక్కగా మీరు. సో లో లెవెల్ పట్టుకొని ట్రెండ్ లైన్లో హయ్యర్ లో చేయండి. 43,640 బిలో ఫాల్, 43,700 ఇప్పుడు ఈ హై పైన 30 మినిట్స్ మార్కెట్ హోల్డ్ చేయాలి. డైరెక్ట్గా గ్యాప్ అప్ ఓపెన్ అయింది దీనిపైన, ఈరోజు హై పైన గ్యాప్ అప్ ఓపెన్ అయితే గ్రీన్ కలర్ క్యాండిల్ అయితే బుల్లిష్ 600 పాయింట్ 700 పాయింట్ వెళ్ళిపోద్ది ఇంట్రాడేలో. లేకపోతే బేరిష్ 43,640 మనకి సపోర్ట్ లెవెల్ రేపడింది. కింద క్లోజ్ అయిందంటే 15 నిమిషాల క్యాండిల్ లో బిలో సెల్, హై స్టాప్ లాస్. ఎందుకు కిందకి వైపు అంటే మార్కెట్లో అంత మూమెంటం లేదు. అట్ ది సేమ్ టైం నేను నా ఎక్స్పీరియన్స్లో ఉన్న హై లెవెల్ ఆ లెవెల్ అంటే ఒక ప్రైసింగ్ లెవెల్ పడింది కాబట్టి ప్రాబబిలిటీ అది కిందకి రావడానికి అవకాశం ఉంటుంది అనే పాయింట్ నేను ఆలోచిస్తున్నాను. అట్ ది సేమ్ టైం మార్కెట్లో క్లియర్ కట్గా స్వింగ్ పడింది, రిట్రెస్ అయింది, బ్రేక్ చేయలేదు. అంటే లోన్ బ్రేక్ చేయాలి, చేసింది. ఇప్పుడు ఈ హైని కూడా బ్రేక్ చేయకపోతే కంపల్సరీ కొత్త లోన్ క్రియేట్ చేయాల్సిందే మార్కెట్లో. సింపుల్ లాజిక్. చాలా స్వింగ్ మీద చాలా వీడియోస్ చేశాము. That's why we are talking about. So, Budhavar Nifty was 19,783. They close 19,800 call option, 750 put option. So, first two, call option. So, total call option point is the range of the market. So, range is the range of the weekly low, highest nearly 170. 170 వరకు వెళ్ళింది ఇప్పుడు 60 రన్ అవుతుంది అంటే 90 పాయింట్ల రేంజ్ జరిగింది రైట్ ఏం జరిగింది బాగా మార్కెట్ లో ఇక్కడ ఒక హైయెస్ట్ పెద్ద క్యాండిల్ 140 80 అంటే ఆల్మోస్ట్ 60 పాయింట్స్ ఉంది 60 పాయింట్స్ దాటి మార్కెట్ వెళ్ళాలంటే ప్రతి 15 నిమిషాల క్యాండిల్ లో వాల్యూమ్ అనేది క్లియర్ కట్ గా జనరేట్ అవ్వాలి ఇక్కడ వాల్యూమ్ జనరేట్ అయ్యింది అంటే ఈ లెవెల్ ఇక్కడ వరకు ఇది వాల్యూమ్ జనరేట్ అయ్యింది దీని లెవెల్ ఇక్కడ వరకు సారీ ఇక్కడ వరకు అంటే ఈ మొమెంటమ్ లో వెళ్ళేటప్పుడు ప్రతి మొమెంటమ్ లో వాల్యూమ్ అనేది హెవీగా జనరేట్ అవుతూ ఉంటే ప్రాబబిలిటీ 140 బ్రేక్ అవుద్ది లేకపోతే అవదు ఈ 60 పాయింట్ల మధ్యలో ప్రైస్ గనుక 50% కంటే ఎక్కువ రిజెక్ట్ అయినా ఒక హై లెవెల్ లో లేకపోతే ఇన్సైడర్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ పడినా కూడా పొజిషన్ నుంచి బయటికి వచ్చేయాలి సో ఇనిషియల్ గా రెసిస్టెన్స్ లెవెల్ 80 ఇనిషియల్ గా సపోర్ట్ లెవెల్ 45 80 పైన మార్కెట్ ఇక్కడ చూడండి చాలా క్లారిటీ ఉంది కదా పడింది బ్రేక్ అవుట్ అయింది ట్రావెల్ చేసింది మళ్ళీ వెళ్ళింది మళ్ళీ పడింది ఇక్కడ నుంచి కాబట్టి 80 దాటిందంటే పైకి 200 వరకు టార్గెట్ పాజిబిలిటీ ఉంది దీంట్లో అక్కడ వరకు వెళ్ళడానికి ఓకే సో ఇన్ కేస్ 40 దగ్గరికి వచ్చినా కూడా 40 బిలోకి వచ్చి ప్రైస్ రిజెక్ట్ అయినా కూడా డెఫినెట్ గా మార్కెట్ లో బుల్లిష్నెస్ దీంట్లో రావడానికి అవకాశం ఉంది అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి సో లైక్ అనుకుందాం 35 నుంచి 40 సపోర్ట్ లెవెల్ అండి 80 రెసిస్టెన్స్ లెవెల్ 80 దాటితే 200 వరకు ప్రాబబిలిటీ damn sure కనిపిస్తుంది దాంట్లో నెక్స్ట్ పుట్ ఆప్షన్ లోకి వచ్చేద్దాం పుట్ ఆప్షన్ లో రేంజ్ చైనా ఉంది పైన చాలా ఉంది ఆల్మోస్ట్ 400 నుంచి 40 10 టైమ్స్ పడింది 5 టైమ్స్ రిట్రేస్మెంట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా పాత వీడియోలో చేసామా అలాగే జరిగిందా లేదా ఒకసారి బుధవారం బోనంజ వీడియోలన్నీ తిరగేయండి మీకు తెలుసు ఓకే ఇది మార్కెట్ లోయర్ లెవెల్ ఇది లోయర్ లెవెల్ వాల్యూమ్ జనరేట్ అయింది సో ఈ వాల్యూమ్ దిశ ఎంత అది 50 రెసిస్టెన్స్ లెవెల్ సపోర్టు ఈరోజు లో లెవెల్ ఎంత ఉందో అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే లో దగ్గర ప్రైస్ రిజెక్ట్ అయినా బై చేయొచ్చు లేదు డైరెక్ట్గా రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయింది 50 పైన అంటే గ్రీన్ కలర్ క్యాండిల్ అయితే వాల్యూమ్ కూడా హై అయితే ఆ క్యాండిల్ హై పైన కూడా బై చేయొచ్చు లోన్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు ఇది దాటిందంటే కూడా మంచి బుల్లిష్నెస్ మార్కెట్లో బాగా కనిపిస్తుంది సో ఎగ్జాక్ట్గా ఏదైతే లెవెల్ అయితే ఉందో తక్కువ ప్రైస్లో వచ్చినప్పుడు హీరో జీరో కాల్ అంటాం కదా అది మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను సో వీడియోలో కంటెంట్ నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్